అఖిల్ ఆడియో లాంచ్కి అఖిల్ని దీవించడానికి వచ్చిన నా ముందున్న పెద్దలందరికీ, మిత్రులందరికీ, అభిమానులు అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. అఖిల్ ఆ సినిమాలో అంత బాగా కనపడుతున్నా అంటే ఒక్కళ్ళ కృషి కాదు, వినయ్ గారి కృషి, సుధాకర్ రెడ్డి గారి కృషి, అనూప్, తమన్, అందరూ చాలామంది ఉన్నారు అక్కడ. అండ్ వాళ్ళని అందరూ వాళ్ళ సొంత బిడ్డలాగా చూసుకుని వాడితో వాడితో ఈ సినిమా తీశారు. వాళ్ళందరికీ మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇందాక ఆ స్క్రీన్ మీద వీడియో బైట్స్ ఇచ్చి అఖిల్ని బ్లెస్ చేసిన అమితాబ్ గారికి, సచిన్కి, అందరికీ, కమల్ హాసన్ గారికి, వాళ్ళందరికీ, మిగతా వాళ్ళందరికీ మరీ మరీ థ్యాంక్స్. అండ్ ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చేసి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబుకి, కృష్ణ గారితో వారసుడు అనే సినిమా చేశాను నేను. కృష్ణ గారు వారసుడు, నా వారసుడు ఆడియో లాంచ్ చేసినందుకు మరీ మరీ థ్యాంక్స్ మహేష్. అండ్ ఎస్పెషలీ ఇందాక నిమ్మగడ్డ ప్రసాద్ గారు అన్నట్టు ఒక యువతరాన్ని వచ్చి ఎంకరేజ్ చేయడం చాలా మంచి పద్ధతి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ మహేష్. మన బంధం ఇప్పటి బంధం కాదు, 75 సంవత్సరాల క్రితం మొదలైంది. అది అలాగే పెరుగుతూ ఇలా అయింది. నన్ను ఎంతగానో ఆదరించారు, ఇప్పుడు అఖిల్ని ఒక సునామీ కెరటం మీద పైకెక్కించి తీసుకెళ్తున్నారు. మీ అమ్మానులందరికీ మరీ మరీ థ్యాంక్స్. నా ముందు సాయిష ఉంది, దిలీప్ కుమార్ గారు మనవరాలు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అండ్ ఆమెకు కూడా విష్ హర్ ఆల్ ద బెస్ట్. సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నితిన్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ ఒకేషన్కి వచ్చే ముందు అమలకి ఫోన్ చేసి, నేను మైసూర్ నుంచి ఇవాళే వచ్చాను, అమల నువ్వు ఇవాళ ఏమన్నా మాట్లాడుతున్నావా అని అడిగాను. ఈ ఎస్ఎంఎస్లో ఈ మధ్యన ఎమోజీ అని ఒకటి ఉంది చూడండి, అది పెట్టి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అని పెట్టింది. అదే నమస్కారం అనే ఎమోజీ సింబల్ నాకు పంపింది. అమల యు వాంట్ సే ఎనీథింగ్? ఓకే, నాకు కూడా అదే చెప్పింది తను, ఏంటంటే మీ అందరికీ నమస్కారం, మీ ప్రేమ, మీ అభిమానానికి నమస్కారం అన్నట్టు. అంతేనా? రైట్ రైట్. వినయ్ గారు ప్లీజ్ కమ్.